లేకపోతే ఉంటావని అనుకుంటున్నావా? నా మొహం చూసి చెప్పు. నేను లేకపోతే నువ్వు ఉంటావనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు అందకంటే వద్దు, నిబంధన చూసుకో సింపుల్ గా. లేదు వా డబ్బులు, వాడు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు, ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా? హే, మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అవసరం, అది నమ్మితే. సరే నాది పక్కన పెట్టే, నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు, 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, వీళ్ళని తీసుకొని అసలు ఎవడ కష్టార్జితం కూడా. వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేట, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్తాడు కదా, షేర్ పడుకుంటున్నారా? తమ్ముడు చూసి చిజుకుదా, ఇంకేమో తమ్ముడు నా తమ్ముడు అంటున్నారు, తమ్ముడు చేసావు ఎవడరా వాడు? ఉయ్యాల చంపాల ప్రొడ్యూసరు ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎంతమంది లేదా ఎవడ్రాని? నలుగురు మగాళ్ళ పాటకు ఎందుకు ఏం రాసిన పాట ఏమన్నా పాట ఏం చేసింది ఏంటంటే చూడు అన్నపూర్ణ సినిమా ఏంటి సెకండ్ హలో హలో, ఎక్కడ హలో ఎక్కడ ఉన్నావు? ఈరోజు రాత్రి 4 మగాళ్ళ ముందు నుంచి అని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని, ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ? బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి, సారీ ప్లీజ్. ఒక మగాడు నాకు అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ చూడాల్సి వెళ్తా ఇప్పుడు. నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం వాడు. నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవారా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు నన్ను, ఎంతమంది అని వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండేదే నాకు, వీడు ఆల్సో వీడ ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరు నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒక చింటను కాల్ చేయమనవా ప్లీజ్.
ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీ చేశానేంటి? లేదు లేదు, నువ్వు నీవు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా, నేను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను, అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు? నా సాయి ప్లీజా ప్లీజా మ్యూట్లో పెట్టాడు. వస్తాను మసుకుని తగల పెట్టకపోతే రాస్తారు నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ కృతం ఒళ్ళు చెమసుకొని నన్ను కొట్టకు. నన్ను కొడతావు? హలో చింటూ మీద మోసి పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. ఇది చాలా రాస్తారు కాదు, నువ్వు పెట్టే అంటే సింపుల్. హలో లేక నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని నన్ను కాదు. నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా పోయి, నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పడంటే కావాలండి సాయి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా. నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. నేను చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని, నాకు మిగతా ఏమీ లేవు రా, మిగతా ఏమి ఏమీ లేవు ఓకే, మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా. ఎక్కడున్నావు? దా 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 మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు ఎక్కడ ఎక్కడున్నావు సాయి జూబ్లీస్ లో ఎక్కడున్నావు? రా నా స్వామి రంగా, నా స్వామి రంగా సినిమా ఎవడదది ఎవడదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట వాడు. వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా, నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి. కట్ హలో హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్. ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు. ఈ రాస్తారు గారి నలుగురు మగల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను ఇచ్చినట్టు నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా, వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తీరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడెంట్స్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇది ఒక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు వాడు ఏమవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి వాడితో ఎవడు పడుకోడు పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే. అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుగా తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు లేదు, నా దగ్గర ఇక్కడ 50,000-55,000 ఉండే 5-10,000 ఖర్చు పెట్టా. అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా తమ్ముడిని. అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే అది ఇంకో అంటే నాది తప్పు సాయి, అంటే నేను బడిదగించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటను వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు.
ఈయన కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరిని కలపండి బాగుండేదే నా సారీ నన్ను అనుకునే దాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ ప్లీజ్ రమ్మరు రమ్మరు నిన్ను ఆగించారు కాదు కాదు ఎప్పుడొచ్చింది మాట్లాడతా అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్ ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్ నలుగురు మగాల ముందు గలీజు పడేది ఎవడు ముందున్న కానీ అంత గలీజు ఎలా పడతాడు నాయి ఎవడైతే ఏంటి మగాల ముందు పాడతాడే సాయి ఎలా పాట ఉన్నారు ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంట్ నీకు పాడ పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి వీడి ఇల్లు ఎవడికి కావాలి వీడి ఇల్లు వీడి సినిమా వీడి సినిమా వీడి సినిమా రావా ప్లీజ్ ఒక్కరోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ నువ్వు చెప్పు నువ్వు వస్తా బన్ను బన్ను ఉన్నాడు చింటున్నాడో ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు చింటూని తీసుకొని రానా చింటూని తీసుకొని రానా ఏదన్నా దాన్ని ప్లీజ్ దీని నుంచి బయట ఇవ్వా నా నవల్ని కాల్ చేయలేదు నేను మెసేజ్ చేశాడు వద్దు వద్దు ఎవడేమండు వద్దు ఏ ఎప్పుడైతే పడేస్తా బుద్ధి పడేస్తా ఉషిట్ నా డ్రెస్ నిన్నే చింపేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ 2x స్పీడ్ లో అనిపిస్తుంది 2x స్పీడ్ లో అనిపిస్తుంది ఒకసారి చింటూ కాల్ కలుపు ప్లీజ్ కాల్ కలుపు ప్లీజ్ కాల్ కలుపువా ప్లీజ్ లేదా కిప్లేని వస్తుంది ఇప్పుడే వాసం ఇక్కడ ఎక్కడ ఇక్కడ అదే వద్దు అదే పైన అక్కడ పెట్టిస్తాను సాయితో ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు కొట్టి దగ్గరికి దాదబ్బా నగ్గుండ కంటే ఎక్కువ కార్తీక్ దిబ్బా ఫిజికల్కి వెళ్ళగలితే కొట్టాలా అడగా ఈ రోజుకి 3 రోజులు అయింది అలా చెప్పి వెళ్ళిపోయాను వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పని సిగరెట్స్ నాకు తెచ్చిపో ప్లీజ్ ఏం కావాలి బన్ను శివ శివ ఏం కావాలి అసిస్టెంట్ ఇట్లా బన్ను బన్ను ఇట్లా ఇక్కడ ఏం పాట పాడతాడు ఒక లైన్ లో ఉండు ప్లీజ్ ఒక్కసేపే పాట కట్ చేయకు కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు ఒక లైన్ లో ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు నువ్వు చెప్పుకోండి నేను డిస్కస్ చేశాను నీతో నీకు చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటది కదా నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇటు చూడు ఏం ఏమనిపించింది పాట ఎందుకు ఆ పాట దేనికి ఆ పాట దేనికి అక్కడ చెప్పు వాడిని తినేసి
ఇప్పుడు ఉంటా వస్తావు రాదు అని పెట్టేసి. హలో, ఏం లేదు, నలుగురు మగాల ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి. నువ్వు ఏంటి దేవతలు పాడాడా, నువ్వు మావరాలు ఎలా మన పాడాడా చెప్పు, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు, పాట పాడు ఒక నిమిషం ఆగు, ఏం పాట పాడాడు చెప్పు, ఏ పాట పాడాడు చెప్పు, పాట చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, పాట చెప్పు, లైట్ ఆగు ఒక సెకండ్ ఆగు, లైట్ చెప్పావు చెప్పావు ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట అంతే. అంటే ఇది ఎవరో ఇల్లు కదా అందుకు. లేదే ఎవరో ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్తే వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు, ఉయ్యాల సంపాదించి మొత్తం అన్ని తీస్తా. హెప్ప పాటలు ఇద్ది దాడి ఏంటా రీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్గా ఒక్కదానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద ఎందుకు, ఏం మాట్లాడతావు, మాట్లాడు వింటున్నాడు, మాట్లాడు మాట్లాడు వింటున్నాడు. హలో, దాంతో మాట్లాడు సార్, దాంతో మాట్లాడు నువ్వు, నువ్వు చెప్పు దేనిక పాట పాడాడు చెప్పు, నువ్వు చెప్పు దేనికి పాడాడు, కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా, అదే ఈ డిస్టర్ చెప్తా, ఈ డిస్టర్ చెప్తా చెప్పు, నువ్వు ఉన్నావా లేదు చెప్పు, టాపిక్ ఏం వచ్చింది, నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా, గొడవ పడతానుకున్నానా, ఏం టాపిక్ వచ్చింది, ఏం పాట పాడడం, ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడని ఆడి అడుగుతాను అని అడుగుతా, అది ప్రశ్న. బుద్ధి ఉన్నవా నన్ను అడుగుతాడు, నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకన్నా నువ్వు ఇప్పుడు అని అడిగానా, అని బంధువుని అడిగానా, ఇది ఆ మాట ఎందుకు అంది అని అడిగానా, నేను అడగలేదు కదా, కాదురా గుమ్మడికాయ దొంగ అంటే బుధలు అడుగుకున్నట్టు, నేనేదో పాట పడితే నీకేం సంబంధం, అలాగే జరిగింది, మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము, ఏ సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పో బూత్ పాట పాడే, అది కూడా తప్పే, మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట పాడు అవునా కాదు, దీనికి అందరూ పాట ఆవిడ ఏదో పాట పాడింది, రా నువ్వు రాలేదు, మీడియం కూడా పిలుస్తా, వాడు
అంటున్నాడు మనడు ముస్తఫా పాట ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు అర్థం కాదు పాడిన తర్వాత లా వచ్చింది లా వచ్చింది అన్నారు లాగిరి లాగిరిలో పాడితే మీరు సరే పాడారు మళ్ళీ సాంగ్ పాట తర్వాత అన్న సాంగ్ పాడారు ఆ సాంగ్ పాడలా బాగున్నా బాగుందంటే అప్పుడే చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద అన్నం తింటున్నారు నేను మీరు అన్న పాడండి పాడండి అంటున్నారు అన్న చాలాసేపు వద్దు పాడమా వద్దు పాడమా తర్వాత మీరు పాడంటే అప్పుడు లాస్ట్ లో అన్న పాడండి ఎగ్జాక్ట్ రీజన్ ఏం పాడమని తెలియదు నాకు కాకపోతే ఇప్పుడు మనోడు ఉన్నాడు పైన ఏంటి మనిషి మనిషిని కాకపోతే ఎస్ అన్న ఆ మనిషి పాట పాడి కరెక్టా.